అందరికీ నమస్కారం ఈ జగన్ రెడ్డి రాజ్యంలో దళితులంతా కూడా ప్రాణభయంతో బతకాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో దాపురించింది మొన్ననే మనం చూసాం కంచిన్చర్లలో అనే కుర్రాడిపై వైసీపీకి చెందినటువంటి హరీష్ రెడ్డి గ్యాంగ్ ఈ శ్యామ అనే కుర్రాడిపై ఎంతటి అమానవీయమైన దాడి చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం చూసాం మరి ఈ సంఘటన జరిగి దగ్గర దగ్గర వారం రోజులు కావస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ విషయం పైన ఎంత దారుణమైన సంఘటన అంటే ఇది శ్యామనే కుర్రాన్ని కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా మారణాయుధాలతో కర్రలతో అతన్ని కొట్టి చిత్రహింసలకు గురిచేసి అతను దాహం దాహం అని అడుగుతుంటే నోట్లో మూత్రం పోసినటువంటి సంఘటన అసలు సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఇది ఇంత ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వారం రోజులుగా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చోట ఎక్కడైనా దీని దీని గురించి ఖండిస్తారేమో దీన్ని దీనిని దీని గురించి స్పందిస్తారేమో అని ఈ వారం రోజులుగా వేచి చూస్తున్నాం అబ్బే ఎక్కడా దీని గురించి స్పందించిన పాపాను పోలేదు పైగా ఈ హరీష్ రెడ్డి గ్యాంగ్పై ఏ మాత్రం ప్రభావం చూపినటువంటి సెక్షన్లు బెయిలబుల్ సెక్షన్లు పెట్టి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అక్కడ పంచాయతీలో నిందితుల్ని కాపాడుకోవటం కోసం రాజీ చేయటం కోసం పంచాయతీలు పెడతారా ఎంత దారుణం అండి ఇది మాట్లాడితే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిన నా దళితులు నా ఎస్సీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ సాగ తీసుకుంటూ మాట్లాడతారు ఎన్నికల ముందు ఎస్సీలు నా మేనమాములు అంటూ దళితులందరికీ కళ్ళబొల్లి కౌర్లు చెప్పి ఈరోజు ఆ దళిత ఓటు ఈ ఈరోజు గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈయన అధికారంలోకి వచ్చి ఏళ్లలో ఈయన పాలనలో మన రాష్ట్రంలో ఇరవై ఎనిమిది మంది దళితులు హత్యకు గురయ్యారండి కిరాతకంగా ఇరవై ఎనిమిది మంది దళితుల్ని చంపేశారు మన రాష్ట్రంలో ఏ ఒక్క ఒక్కరోజైన ఈ నాలుగున్నర ఏళ్లలో ఈ సంఘటనలు జరిగినప్పుడు ఈయన బయటకు వచ్చి స్పందిస్తారేమో దీన్ని ఖండిస్తారేమో అని మేము వేచి చూస్తూనే ఉంటున్నాం అంతేకాదు ఆరు వేల మంది పైగా దళితులపైన దాడులు జరిగినాయి మన రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా బయటకు వచ్చి స్పందించిన పాపాను పోలేదు పైగా ఈయన ఏరు కోరి తెచ్చుకున్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవరు దళిత కుర్రాడు సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా చంపేసి కారులో తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసిన రోజు తన భార్య సుబ్రహ్మణ్యం భార్య నిండు గర్భిణి ఆ రోజైనా తన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్సీ నేనే చేశానని ఒప్పుకున్నప్పుడైనా కనీసం పార్టీ నుండి సస్పెండ్ చేసి దాని గురించి మాట్లాడి ఖండించినటువంటి సందర్భం కూడా లేదు పైగా వాడేదో ఘనకార్యం చేసినట్టు అతనికి బెయిల్ ఇప్పించి పూలు జల్లించి ర్యాలీలు చేపించి ఇంటికి పంపిస్తాడా ఎంత దారుణం అండి ఈ విషయం ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది ఆడబిడ్డలు అత్యాచారాలకు గురయ్యి బలైపోయారండి ఎంతమంది దళిత బిడ్డలు ఆడబిడ్డలు ఏ ఒక్క రోజైనా ఈయన స్పందిస్తారేమో వాటిని ఖండిస్తారేమో అని చూసాం పైగా ఏ ఒక్క నిందితుడు కూడా కఠినంగా శిక్షించలేదు ఈయన పాలనలో ఎంత దారుణం అండి రాష్ట్ర ప్రజల ఆలోచించండి కుల అహంకారానికి ఈ పెత్తందారుల పెత్తందారుల అహంకారానికి ఈ పెత్తందారుల దౌర్జన్యానికి బలైపోయినటువంటి దళితుల సాక్షిగా ఏ ఓట్ బ్యాంక్తో అయితే దళిత ఓట్ బ్యాంక్తో అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కాడో అదే ఓట్ బ్యాంక్తో ఈ జగన్మోహన్ రెడ్డిని తరిమి తరిమి కొడదాం థ్యాంక్ యూ